జ్ఞానవాపి పై అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. మసీద్ సెల్లార్లో పూజలకు అనుమతిచ్చిన వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అంజ్మాన్ మసీద్ కమిటీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. విచారణ అనంతరం తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో హిందువులకు ఊరట తక్కినట్లయింది. జ్ఞానవాసి మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు హిందువులకు అనుమతిచ్చింది. మసీదులో పూజలు ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ రెడ్డి తెలుసుకుందాం. రామకృష్ణ, మసీద్ కేసులో హిందూ వదులకు భారీ విజయం లభించింది. ఇక జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజకు అనుమతిస్తూ వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీద్ కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఇంకా దీనికి సంబంధించి హిందువులకు ముస్లింలకు మధ్య అనేక వాదోపవాదాలు జరిగాయి. జ్ఞానవాపి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు అని అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఫైనల్ గా జ్ఞానవాపి మసీద్ కేసులో హిందువులకు భారీ విజయం లభించింది. రామకృష్ణ, మరి ముస్లింలు కూడా సుప్రీంకోర్టు లేబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన పిటిషన్ పై ముస్లింలు కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఏదైతే జ్ఞానవాపి మసీదు కేసులో ఇక ముస్లింలు కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం జ్ఞానవాపి మసీదు అంశంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హిందువులకు భారీ విజయంగా చెప్పొచ్చు. మరి జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజకు అనుమతిస్తూ వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు ఈరోజు కొట్టివేయడం హిందువులకు భారీ విజయంగా మనం చెప్పొచ్చు. మరి దీని మీద ముస్లింస్ కూడా సర్వంత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ.